వినబడే పరిస్థితి లేదు. ఇంటి గారు ముఖ్యమంత్రి మనము ఫ్యాక్స్ మాట్లాడండి. మీరు మనము ఎంత కంట్రోల్ చేస్తాం? ఇది అందరికి తెలిసి పొల్యూషన్ ఉందని, జ్యోతి కూడా అంతమ్మ కూడా అందరికి తెలిసిందే కదా. మేము అవును సార్, అన్ని బాగానే ఉంటున్నాయి. ఆడ రైతులు మొత్తం ఆగవై కుదురు, ఒక పర్య నీళ్ళు ఆగుతలేదు, మంత్రులు పోతే గుంజలు పెడుతున్నాయి. మీరు మంచిగా ఉంది అంటారు, అది మంచిగా ఎక్కడ ఉంటుంది? ఒకసారి కుప్పి పక్క పోదాం, నీళ్లు కడుక్కొని మాట్లాడుతున్నారు. కాదు, మాకు ఆలోచన ఉంది కాబట్టి మేము అంటున్నాం సార్. అది ఎందుకంటే మొత్తం ఒక పర్య కూడా గుంజలు పెడుతున్నాయి. బోర్ తీస్తే ఆ ఎర్ర నమ్ము నీళ్లు రావు, అంతే కదా. కాలుష్యమైన నీళ్లు రెండు సీట్లు ఎందుకు వస్తున్నాయి? అంటే ఫ్యాక్టరీ చేసిన ప్రభావమే కదా, చేసిన ప్రభావం చేయాల్సిన అవసరం ఉంది. ముందు ఈరోజు ఎంపీ గారు పార్లమెంట్ లో మాట్లాడి నేను అంతకుముందు ఏడాది పదిహేను ముద్ర దిక్కులు అని చెప్పి వారు మళ్ళీ కూడా వచ్చింది. మీరు 100% సిస్టమ్ ఉంది అని చేస్తూ ఉంటారు. బయట గాలి స్వచ్ఛమైన గాలి కానీ స్వచ్ఛమైన నీళ్ళు ఉండాలి. ఇప్పుడు ఆడ డ్రైన్ పోతుంది, ఎర్ర నీళ్లు పోతున్నాయి. అది ఎట్లా అంటే అది ప్రయోజనాలు వస్తున్నాయి. దీనికి ఆన్సర్ కావాలి. మనము జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫీస్ అన్ని ఫ్యాక్టరీస్ కలిసి మీరు ఏం చేస్తున్నారో ఇది ఊరుకునేది కాదు. ఓకే, ఎంపీ గారికి మీరు ఆన్సరబుల్, మా అందరికి కూడా ఆన్సరబుల్. ఇక్కడ ముఖ్యంగా ఈ ఊరు వాళ్ళకి మీ అందరు కూడా ఓకే. అందరం వచ్చిన వంటి ఒకటిగా రాలే, కాంప్లీట్ చేసుకుని రావాల్సిన అవసరం పట్టింది. ఎక్కడ ఉంది మీ ఎంపీ ప్లాన్? పొల్యూషన్ అంతా ట్రీట్ చేయకుండా మనం ముందు పోతే మూడు రోజు పడ్డ వాన ఉంది కాబట్టి ఎండాకాలంలో పీట్లు బట్టి తీస్తేనే వాటర్ వస్తాయి మేడం. ఈ ఏరియాలో ప్రజల ప్రాణాలు జరగడం అవుతున్నాయి. కంపెనీలు మాకు ఈ కంపెనీలు వద్దు మేడం, మా ప్రాణాలను ఎప్పుడు ఎప్పుడు మరి కలిసి మీరు ఏ చర్య తీసుకుంటారు మేడం? సంవత్సరమా ఆరు నెలలు కానీ కంపెనీలు వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి. మాకు ఈ కంపెనీలు వాడరాజు ఇంత పాసం వస్తుంది.